గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న 4 ఓట్లు ఎన్నికలకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. 3, 9, 16, 30 డివిజన్లకు ఉప ఎన్నిక జరుగుతుందని ఈ నేపథ్యంలో 3 డివిజన్ ఎన్నికల అధికారి కరప ఎంఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ 7 పోలింగ్ స్టేషన్లో జరుగుతుందని తెలిపారు. ఓటర్లు ఐడెంటిటీ కార్డు లేకపోయినా బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్, రేషన్ కార్డు తదితర ఎందుకన్నా వేయనున్నారు. అదేవిధంగా వికలాంగులు ఓటు వేసేందుకు కూడా చర్యలు చేపట్టామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు కూడా ప్రతి అన్ని అరేంజ్మెంట్స్ కూడా పూర్తి అవుతాం, పోలింగ్కి సిద్ధంగానే ఉండటం జరిగింది. అయితే ఎక్కడైతే ఓటర్లు వారికి ఓటర్ స్లిప్లు అందకపోతే కనుక మీరు హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేస్తాం. కాబట్టి ప్రతి చోట వాళ్ళ యొక్క ఓటర్ ఓటు హక్కుని తప్పనిసరిగా ఉపయోగించుకుంటారని అన్ని ఫెసిలిటీస్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా సక్సెస్ఫుల్గా ఈ 3 డిజన్ వరకు కంప్లీట్ అయ్యాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.